ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది అనేది ప్రధాన పార్టీల్లో కూడా ఒక భయాందోళన మొదలైందా అన్నట్టుగా ఉన్నాయి తాజాగా రాజకీయ నాయకులు ఇస్తున్న స్టేట్మెంట్స్ అధికార పార్టీ నాయకులు కానివ్వండి లేదంటే ప్రతిపక్ష నాయకులు కానివ్వండి ఎవరైనా సరే అంటే రాజ్యాంగేతర శక్తులుగా మారుతున్నది ఎవరు రాజ్యాంగేతర శక్తులుగా మారి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నది ఎవరు అంటే కనుక ఖచ్చితంగా ఎవరైతే ఈ మత విద్వేషాలకు పాల్పడుతున్నారో మతం అనే అంశాన్ని ఒక ఆయుధంగా వాడుకునేందుకు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఖచ్చితంగా అటువంటి వాళ్ళు రాజకీయాల్లో కొనసాగాల వద్దా అనేది ప్రజలే డిసైడ్ చేస్తారు అయితే ఇక్కడ ఈ లోపులో కుట్రదారులు ఎవరు కుట్రలు చేస్తున్నదెవరు అసలు ఈ కుట్రలను ప్రేరేపిస్తున్నది ఎవరు ఈ కుట్రలు వెనక ఉన్నదెవరు అనేది మాత్రం ఖచ్చితంగా బయటపడాల్సిన అవసరం ఉంది ఆ అంశాన్ని లేదంటే ఆ విషయాన్ని దాని వెనక ఎవరున్నారు అనే దాన్ని బయటికి లాగాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంది పోలీస్ వ్యవస్థ మీద ఉంది అలాగని చెప్పి పోలీస్ వ్యవస్థ చేయాల్సిన పని పోలీస్ వ్యవస్థ చేస్తుంది ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తుంది ఎప్పుడైతే ఈ మత విద్వేషాలను రెచ్చగొట్టే పనిలో భాగంగా విగ్రహాల మీద ఎప్పుడైతే దాడులు మొదలయ్యి ఇమీడియట్గా యాక్షన్ అయితే తీసుకుంది ప్రభుత్వం ఓకే ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడికక్కడ ఇటువంటి రిపీట్ కాకుండా బందోబస్తు చేస్తున్నారు ఆలయాలని పరిరక్షించే పని ఇంకా ఎక్కువగా చేయడం కూడా మొదలు పెట్టారు కానీ ఇక్కడ అసలు జరిగిన దారుణానికి సంబంధించి అసలు ఎవరు ఈ పనికి పాల్పడ్డారు అనే విషయంలో మాత్రం ఇంకా ఎందుకు దోషులను శిక్షించలేదు అనే దాని మీదే ఇప్పుడు ఇంకా చర్చ అయితే కంటిన్యూ అవుతుంది ఈ నేపథ్యంలోనే వైసీపీకి చెందిన నాయకులు తాజాగా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా సరే కుట్రదారులు ఎవరో ఉన్నారు కావాలనే ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ మీద బురద తమ మీద ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకొచ్చేందుకు లేదంటే ప్రభుత్వం చేపడుతున్న కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి పథకాలు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి ఏవైతే వాటిని దారి మళ్లించేందుకు వాటిని డైవర్ట్ చేసేందుకు కుట్ర పన్నుతున్నారు అనేది ఎప్పుడైతే ప్రస్తావనకు వచ్చిందో ఈ నేపథ్యంలోనే ఇక్కడ అసలు సీరియస్నెస్ పక్కకు వెళ్ళిపోతుందా అనేది కూడా ప్రధానంగా తెర మీదకు వస్తున్న అంశం అంటే వైసీపీ నేతలు చేస్తున్న వ్యక్తు మాటలు ఏవైతే ఉన్నాయో వైసీపీ నేతలు చెబుతున్న మాటలు అంటే ఆల్మోస్ట్ డైరెక్ట్గా చెప్పకపోయినా దాదాపుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న కుట్రల్లో భాగంగానే ఈ విగ్రహాల దాడులు జరుగుతున్నాయి అనేది వైసీపీ నేతల వ్యాఖ్యల సారాంశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే దాదాపుగా వైసీపీ నేతలు మాట్లాడినా అధికార ప్రతినిధులు మాట్లాడినా లేదంటే ఎవరు మాట్లాడినా సలహాదారులు మాట్లాడినా ఎవరు మాట్లాడినా అడ్వైజర్ మాట్లాడినా టీడీపీకి చెందిన నాయకులే ఈ దాడులకు పాల్పడ్డారు అన్నప్పుడు ఎందుకు ఇంకా అరెస్టులు చేయడంలో వెనకాడుతున్నారు ఎందుకు ఇంకా దోషుల్ని ప్రజల ముందుకు తీసుకురాలేకపోతున్నారు ఎందుకు ఇంకా దోషుల్ని కటకటాలు వెనక్కి పంపించట్లేదు ఈ ప్రశ్నలు అయితే ప్రజల నుంచి ఉత్పన్నమవుతున్నాయి సో ఈ నేపథ్యంలో ఈ కుట్రలకు చెక్ పెట్టే పనులైతే రాష్ట్ర ప్రభుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా పావులు కదుపుతున్నారు అనేది మాత్రం ఈ మాటలు బట్టి స్పష్టంగా అర్థమవుతుంది దీన్ని వక్రీకరించి విమర్శించే పనిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుకు వెళుతున్నా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ ఆలయాలకు సంబంధించిన విగ్రహాల దాడులు వనక ఎవరున్నారు ఏ పార్టీకి చెందిన నాయకులు ఉన్నారు లేదంటే ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు అనేది ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుని శిక్షించే పని అయితే జరుగుతుంది అనడానికి ఇండైరెక్ట్గా ఇవి చెప్తున్నారు కుట్రదారులు వాళ్లే కుట్రదారులే ఇదంతా చేస్తున్నారు కావాలని ప్రజా వ్యతిరేకత తీసుకురావడానికి వైసీపీ ప్రభుత్వం మీద అని ఈ నేతలు చెబుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో దానికి నిద నిదర్శనమే త్వరలో దోషులను ప్రజల ముందు ఉంచబోతుంది ప్రభుత్వం అనడానికి అనేది ఇప్పుడు రాజకీయాల్లో మొదలైన హాట్ టాపిక్ ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి